అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. తెలుగు సినిమాలు అంటే మన సినిమాలు, మనం ఒక అభద్రతా భావంతో బతుకుతున్నాం. అది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, యాక్టర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎందుకు అభద్రత? మనం సినిమాలు తీస్తాము, సినిమా తీస్తే రిలీజ్ చేస్తాము, రిలీజ్ చేస్తే ఆడతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఎవరో కొంతమంది చూసి దాని గురించి మంచి రాసో చెడు రాసో లేకపోతే దానికి ఏదో రేటింగ్స్ ఇచ్చో చేస్తే అది ఆడదు అని మనం భయపడిపోయి వాళ్ళకి లొంగిపోయి మనం భయపడుతూ బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నాం? ఎప్పుడో 1933లోనో 1932లోనో మనకి తెలుగు సినిమా టాకీ యుగం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వస్తారనే పత్రికలు ఎప్పుడూ ఉన్నాయి. పత్రికలు ఉన్నాయి, తర్వాత పత్రికల నుంచి టీవీలు వచ్చినాయి, టీవీల నుంచి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సో రకరకాల మాధ్యమాల్లో ఈ సినిమాని గురించి మంచి చెడులు మాట్లాడతాం అనేది మనకు ఉంది. మంచి చెడులు మాట్లాడతాం అంటే మంచి సినిమా తీసామనుకుంటే, లేకపోతే ప్రజలకి మెచ్చే సినిమా తీసామంటే, ప్రజలు అందరికీ ఎప్పుడు ఏ సినిమా మెచ్చుకోరు కదా. ఇప్పుడు ఒక సినిమా బాగుందంటే నాకు నచ్చింది ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకోళ్ళకి నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. దాన్ని చూసుకుని ఇప్పుడు నేను ఏదన్నా రాశానంటే తక్కువ మార్కులు ఇచ్చానంటే ఇది సినిమా ఆడదు అని మనం భయపడిపోయే పరిస్థితికి డబ్బులు పెట్టిన నిర్మాత కానీ, దర్శకత్వం వహించిన దర్శకుడు కానీ, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనే దర్శకుడు కానీ, ఇవాళ మొత్తం హీరోలదే ప్రపంచం అనుకున్నప్పుడు, హీరోల మీదే నడుస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు కానీ వీళ్ళకి జడవలసిన అవసరం లేదు. కానీ జడుస్తున్నారని నేను నమ్మాను. గతంలో ఒక మీటింగ్ అయింది, ఆల్మోస్ట్ అందరు హీరోలతో కలిసి మీటింగ్ చేసినప్పుడు వీటన్నిటినీ బ్యాన్ చేయాలా ఆపేయాలా అని కూడా అనుకున్నారు. కానీ భయంతో జరగలేదు. ఎందుకు జరగలేదో తెలీదు. చేద్దామని అనుకున్నారు కానీ చేయలేకపోయారు. రకరకాల కారణాలు, భయం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు, ఈ కాంపిటీషన్లో వెనక్కి లాగే వాళ్ళు ఉండి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళని. సో మొత్తానికి జరగలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్, నేను ఎప్పుడు ఫ్యాన్స్ని ఒక రకమైన ఇది, నాకు ఎందుకు ఈ ఫ్యాన్స్ ఉంటారు, ఏం చేస్తారు, ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు, ఇట్లా వీళ్ళ చుట్టూ తిరిగి హీరోలు నమ్ముకుని హీరోల కోసం వాళ్ళ పచ్చబొట్లు పొడుచుకుని వాళ్ళ కోసం పాలాభిషేకాలని పైకెక్కి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది దిగిపోతున్నారు, వీళ్ళు ఇది చేసుకుంటున్నారు అనుకుంటా అనుకున్నాను. కానీ ఈ మధ్య శోభన్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, మన శోభన్ బాబు గారి ఫ్యాన్స్, శోభన్ బాబు గారు పోయి అప్పుడే చాలా కాలం అయిపోయింది, కానీ వాళ్ళు ఇప్పటికీ ఆ ఫ్యాన్స్ ఏదో ఒక చేస్తారు, విగ్రహాలు పెట్టించారు, అప్పుడప్పుడు అన్నదానం చేస్తుంటారు, ఆయన గురించి ఏదో చెప్తూ ఉంటారు. నిన్నటికి నిన్న కృష్ణ గారి ఫ్యాన్స్ మోసగాళ్ళకి మోసగాడు రిలీజ్ చేస్తే, అది ప్రతి సంవత్సరం కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చేవారు. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఇక్కడుంటే ఇక్కడికి, ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారు, వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ జరిగేది బ్రహ్మాండంగా జరిగేది అన్నదానం, అక్కడ భోజనాలు చేస్తూ ఆయనతో పాటు ఉండేవారు. అటువంటిది ఈసారి ఏం చేశారంటే, సినిమాని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మోసగాళ్ళకి మోసగాడని డిజిటలైజ్ చేసి ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్ల రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఆ థియేటర్లో ఫ్యాన్స్ అందరూ అద్భుతంగా దాన్ని సెలబ్రేట్ చేశారు. ఆయన బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేసుకుని ప్రతి ఊళ్ళోనూ అన్నదాన కార్యక్రమాలు పెట్టుకుని అట్లా చేశారు. నేను ఎప్పుడు మన చిరంజీవి గారితో మాట్లాడుతాను, చిరంజీవి గారు కూడా చెప్తున్నారు ఆయన సినిమా రిలీజ్కి ఫ్యాన్స్ అంతా అన్నదానాలు చేస్తారు అది అని చెప్పారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో తప్పేం లేదు, చేయొచ్చు. ఇప్పుడు నేను ఫ్యాన్స్ని గురించి ఎందుకన్నానంటే, ఇటువంటి ఫ్యాన్స్ వీళ్ళు ఫ్యాన్స్ నిజంగా ఇది అంతా వచ్చి ఇది చేస్తూ, ఇందాక నేను చెప్పానే ఎవరైతే భయపడుతున్నారు, ఈ ఫ్యాన్స్ ఈ హీరోలు భయపడుతున్నారా, లేకపోతే ప్రొడ్యూసర్లు భయపడుతున్నారా, డైరెక్టర్లు భయపడుతున్నారా, ఎందుకు ఈ రివ్యూలకి భయపడిపోయి వాళ్ళకి ఒక రకంగా, నాకు తెలియదు, నేను విన్నది ఏంటంటే ఈ మధ్య డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు, వచ్చిన రివ్యూలు రాసి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. నిజమాబద్ధం నాకు తెలియదు. ఇస్తున్నారు, రేటింగ్లు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఏదో చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, లేకపోతే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారని రకరకాల పుకార్లు ఉన్నాయి. అది నిజాలు అబద్ధాలు నాకు తెలియదు, నేను అన్నానని అనుకోబాకండి, బట్ మార్కెట్లో ఉన్న పుకారు నేను మీకు చెప్తున్నాను. దీన్ని పట్టుకుని
ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం ప్రకటించి వాళ్ళు ట్విట్టర్లో వీళ్ళు కూడా ట్విట్టర్లో పెట్టేసి ట్విట్టర్లో ఒక్కొక్కటి చరిత్ర మొదలెట్టారు. ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఎవరు ఎప్పుడు ఎంత తీసుకున్నారు, ఎవరెవరు ఏమేం చేశారు ఈ 4-5 ఏళ్లలో, లేకపోతే 10 ఏళ్లలో ఎవరు ఎంత సంపాదించారు, లెవెల్కి వచ్చేసారు వీళ్ళు. అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే ఫ్యాన్స్ తయారైపోయారు. అయిపోయి దాన్ని అంతా ట్విట్టర్లో పెట్టేసి పెద్ద అల్లకల్లోలంగా మొత్తం ఇండస్ట్రీ అంతా దాని మీద చర్చ నడుస్తుంది. సో ఈ పరిస్థితి రావాలా, జర్నలిజం అంటే ఏంటి, మనం ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాం, మనకి ఉన్నది ఉన్నట్టు చెప్పటం, లేకపోతే వాళ్ళకి ధైర్యం ఇవ్వటము, లేకపోతే మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పటం అనేది జర్నలిజం అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం సంపాదించుకోవటానికి, దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకోవటానికి జర్నలిజం చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా జరుగుతుంది, అందరూ అదే పరిస్థితి నేను చెప్పను, బట్ కొందరు జరుగుతుంది. ఆ కొంతమంది జరిగేటప్పటికి ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు 4 పత్రికలు ఏదో ఉండే, లేకపోతే 4 టీవీలు వచ్చినాయి తర్వాత, ఇవాళ 400 ఉన్నాయి వెబ్సైట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి వచ్చేటప్పటికి ఎంతమందికి అవుతుందో తెలీదు. ఒక్కొక్క సినిమాకి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు కూడా అవుతుంది ఓన్లీ వీళ్ళని కవర్ చేయటానికి. సో ఇది నిజమా, ఇంత అయితే, ఇంత అయినాక కూడా వీళ్ళు కంట్రోల్ అవుతారా? అవరా? ఒక నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను, పక్కన వాడు ఎందుకు ఊరుకుంటాడు, వాడు రాస్తాడు కదా. సో ఎంతమందికి ఇచ్చుకుంటా పోతారు? దానికంటే మన కంటెంట్ మీద ఉండి, మనం సరిగ్గా ఉండి, సరిగ్గా చేసుకుంటే అన్ని సినిమాలు సరిగ్గా ఉంటాయి కదా, ఎందుకు భయపడతాం? ఈ మధ్యకాలంలో చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ వద్దాం, మొన్న గాడ్ ఫాదర్ 2.25 ఏదో ఇచ్చారు, సర్కార్ వారి పాట 2.25 ఏదో ఇచ్చారు, సినిమాలు ఆగినీయ 200 కోట్లు. మొన్న వచ్చిన చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, వాటికి కూడా 2.5 లాగా ఇచ్చారు వీళ్ళు కొంతమంది రేటింగ్స్. మరి అన్ని 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు చేసినాయి కదా, ఎక్కడికి పోతాయి? వీళ్ళు చెప్తే ఆగిపోతాయి ఆ సినిమాలు. ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు అంటే ఎందుకు ధైర్యం చేశారంటే నిజంగా వాళ్ళని అభినందించాలి, ఫ్యాన్స్ని అభినందించాలి. ఇవాళ నిజంగా వాళ్ళు ఒక స్ట్రాంగ్గా వాళ్ళ హీరోల వెనకాల నిలబడుతున్నారు. హీరోలకి బలం అనేది ఇవాళ వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ బలం వల్ల హీరోలు కూడా బలవంతులు అవుతారు అనేది నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకంతోనే ఇవాళ నేను చెప్తున్నాను, ఇంకా చెప్తాను, ఇది మొదలే కదా, కొంచెం నాకు భయంగా ఉంది, బెరుగుగా ఉంది మొత్తం నిజాలు చెప్పడానికి. నిజాలు మెల్లిమెల్లిగా చెప్తాను, ఇవాళకి ఇంతటి చాలు, సరిపెడతాను. థ్యాంక్ యూ, బాయ్.